தங்கோ தங்கோ தேனி தெங்கோ வெங்கோ ராமலிங்கோ லிங்கோ இசிங்கார சிக்கன் மீலோ அதிரந்தி அதிரந்தி ஐஸ்கிரீம் பாப்பா சப்பரைஸ் பெரியப்பா யப்பா பெங்காலி ஸ்வீட் அல்ல பாகுந்தி பாப்பா லிங்குலிட்டு தூயப்பா யப்பா கும்மா கும்மா சும்மா 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 கம்மங்க சம்மங்க அதிரந்தி அதிரந்தி ஐஸ்கிரீம் பாப்பா சப்பரைஸ் பெரியப்பா யப்பா பெங்காலி ஸ்வீட் அல்ல பாகுந்தி பாப்பா லிங்குலிட்டு தூயப்பா யப்பா నా పేరు వెంకటలక్ష్మి అండి. ఆయన ఉన్నారా? ఆయనంటే ఎవరు? వారేనండి. ఆ విజిట్ సూపర్. ఆయనే ఆడు నా కొడుకు కిట్టయ్యా. అలాగా అత్తయ్యా. మొదలు మొదలు అసలు నువ్వెవరు? మా కిట్టయ్యకు నీకేంటి సంబంధం? మూడు మాసాల బంధం. మూడు మాసాల అర్థమయ్యేటట్టు చెప్పు తల్లి. నీ కడుపున పుట్టిన బిడ్డ బిడ్డే నా కడుపున పుట్టబోయే బిడ్డ. అడ్డడ్డడ్డడ్డ బిడ్డ నువ్వు చెప్పేది నిజమేనా బిడ్డ? నీ నెత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నానత్త. నిప్పు లాంటి ఆడదాన్ని, నిఖార్సైన కుటుంబంలో పుట్టిన దాన్ని, అమ్మవారి లాంటి మీతో అబద్ధాలు ఆడతానా అత్త? లేదమ్మా, చెయ్యి. నిన్ను చూస్తుంటే అలా అనిపించటం లేదు. ఇంత పవిత్రమైన పిల్లవి పెళ్లి కాకుండానే మా కిట్టయ్యకి ఎలాగ పడిపోయావు? నేను పడ్డానా? పడగొట్టేశాడత్త. ఒకరోజు ఇక్కడే ఈ గదిలోనే. ఈ గదిలోనా? అప్పుడు నేనేమైపోయాను? రేషన్ కొట్టుకెళ్ళారు. అప్పుడు నా చెయ్యిలా పట్టుకొని పైకి లాగి బొగ్గొన్నొక్కి నడుము కొట్టి ఒక్క గుంజి గుంజి అబ్బబ్బబ్బా సాలు తల్లి సాలు. వారితో నా మూడు మాసాల బంధాన్ని మూడు ముళ్ళ బంధం చేసి చచ్చేదాకా మీ పాదసేవ చేసుకుంటానా? అయ్యో అయ్యో అయ్యో, లడుకు లడుకుల కాలం మీద పడిపోతున్నావు. నీ అత్త భక్తికి మెచ్చాను. లేగమ్మా లేకు. అత్తదేవో భవ అన్నారు కదత్త. అన్నట్టు దేవుడు కదెక్కడ, మన కులదైవానికి దండం పెట్టుకుంటాను. అదిగోనమ్మా మరడమ్మ ఆ పక్కన పైడి తల్లి. అలాగే. ఏం పిల్ల ఎంత అనుకువ. ఏమని దండం పెట్టుకున్నావమ్మా? మీకు దెబ్బ పడ్డలాంటి మనవడు పుట్టాలని వెళ్ళేస్తానత్త. ఆహా ఆవు గేదె ఏంటే? నీ అమ్మ కడుపు గాల ఎవరు నువ్వు? మేము ఆయన కోసం వచ్చాను. ఆయన లేదా? ఆయన ఎవరు? కిషన్ కన్నయ్య. మా కిట్టయ్య. ఇదిగో ఆలు ఊలు మనసి. అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావు చెప్పు. నాది లోపలిది, మీది లోపల ఉంది. అమ్మో, నాది లంగా బ్రా, మీది గదిలో బెట్టుకుందా హై. బెట్టుకుందా హై? మేలా ఎవతరా బాబు ఇది? ఇవి ఇంట్లో ఉతుక్కోవాలి హై. ఇవి ఎలా వచ్చాయి హై? నాతో వచ్చాయి హై. నువ్వు ఎలా వచ్చావు హై? కిట్టయ్యతో వచ్చాను హై. మే చలో. హమ్ ఆప్కే కౌన్ కిస్కా హై. ఏ కమ్ హియర్. హే, నువ్వు ఏంటివే తల్లి? వాట్ వాట తెలుగులో ఏడు. తెలుగు? లోపల బ్యాలెన్స్ బ్రాండీ బాటిల్ ఉంది, పోయి తీసుకో. నా ఇంట్లో బాటలా? యా, పోయి తీసుకురా. నేనా? ఓకే, నేనే పోతా. ఇల్లే ఉన్న నాకు. అది ఇక్కడికి ఎలాగొచ్చిందే? నేను కృష్ణతో ఉన్నప్పుడు తీసుకున్న మూట్ కోసం. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు మార్కెట్ లో కూరగాయల బేరం, మేము ఇక్కడ సంసారం. అమ్మో, నీ కడుపులో కూడా దబ్బా పండా? నో నో, నాదంతా ఎఫ్ అండ్ ఎఫ్ పాలసీ. చెప్పండి అప్ప, అదేంటో లప్ప? ఫన్ అండ్ ఫర్గెట్, మధ్య చేయాలి మర్చిపోవాలి. యు వాంట్ ఇట్? ఏంటే మంగమ్మ కూతురా, కర్రొచ్చు కట్టలు పెట్టావు ఏంటి కథ? ఇందాక కథలన్నీ లోపలికి అడిగెట్టావు. కాళ్ళు ఇరగొడతాను. మంచోడు మంచోడు అనుకుంటే మంచాలు ఎక్కడ మొదలెట్టావా? నీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా? ఏమిటే ఏమిటే నువ్వు అనేది నాకు అర్థం కావడం లేదు. నా శీలం ఇంతవరకు చెడలేదు. నీ మీద ఒట్టు పిల్ల బాగుందనుకుంటే గుడ్డి కోసం ఒకటి, బాడీ కోసం ఒకటి వచ్చి నీ బండారం అంతా బయట పెట్టారా? ఆ పిల్ల నిన్ను కలిసిందా? అవునరా, దానికే మూడు మాసాలని చెప్పింది. ఆ పిల్ల మన ఇద్దరికి లాలిపప్ప పెట్టేసింది. అమ్మా, మా ఇద్దరి మధ్య ఓ గొడవ జరిగింది. ఇప్పుడు అది వచ్చి మన ఇద్దరి మధ్య గొడవ పెట్టిపోయింది. అమ్మ వెంకటలక్ష్మి,
ఈ మంగమ్మ కూతురు మాణిక్యానికే పంగనామాలెట్టావా? ఎటరిస్తానయ్యమ్మా, దాని పప్పు దినుసులు నా దగ్గర చూడు, దాని ఏం చేస్తాను, కట్టి తీసుకొస్తాను. కాదు, తాళి కట్టి తీసుకురా. ఓహో దన్నా. అవునాయనా, అది అత్తాని పిలవగానే నాకు నచ్చేసింది, కాళ్ల మీద పడగానే నా కోడలయ్యింది. దాన్ని కట్టుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టేదాకా నేను ఈ కట్టిన కోక ఇప్పను. ఇదే ఈ మంగమ్మ కూతురి శపథం. ఆశీర్వదించు పప్పు తల్లి. శుభంగా వెళ్ళి శోభనానికి రా కొడక. మనల్ని రిసీవ్ చేసుకోవడానికి మీ మావయ్య వస్తాడన్నా? వస్తాడే, మా మావయ్య నా కోసం రాకుండా ఉంటాడా? ఓ, మీ ఇద్దరికి అంతుందా? నీకు నచ్చాడంటే చాలా గొప్ప పర్సనాలిటీ అయ్యింది. అలాంటి పర్సనాలిటీ మీ జన్మలో చూసుండ్రు. ఆ రంగు, ఆ ఫేసు, ఆ ఎత్తు, ఆ జుట్టు. నువ్వు అలా వర్ణించడం వింటుంటే అతని ముఖంలో ముఖం పెట్టి అతని ఎత్తుకెగిరి అతని తల్లిని గుండెలకి హత్తుకోవాలని. అడుగు వస్తున్నాడు, వెళ్ళి హత్తుకో. అబ్బా, రిటర్న్ ట్రైన్ ఎప్పుడే? పాపమ్మా పాపమ్మా, వచ్చేటావా? ఇల్లంతా ఎవరు? నీతో చదువుకున్న పిమ్మెల్ క్లాస్ పెట్టింగ్లా? అయ్యో, పేచులు ఇటు పెట్టారండి, నన్ను చూసి తిగ్గుపడా. వల్ల వల్ల వెల్కమ్ టు సీతాపురం, అయ్యాం లతా మదర్ బెదర్. అవును హనుమంతు, నాన్నగారు ఊళ్ళో లేరా? ఏది, మా గేదె పెంట బతయ్య బాయేనా? ఆరు లారీల గేదె పెంట అనకాపల్లికి, మూడు లారీల పిడికలు పిఠాపురానికి తొలంచే అడవుల్లో ఉన్నాడు, అందుకే నన్ను పంపించాడట. అదేవిట్లదా, మీ డాడీ సిటీకి మేయరన్నా? ఎందుకు మేయడమ్మా, సుబ్బరంగా మేస్తాడు. అడ్డమైన చిట్టీ గడ్డంతా మేచే 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 ఆయన మా చిట్టీకి మేయర్ అయ్యాడు. ఈ ఎరువుల వ్యాపారం సైడ్ బిగ్గరే. నార్మల్ ఎరువులు అంటే చేతకాక ఏదో బాగుతున్నాడు. ఫర్టిలైజర్ బిజినెస్ అదోలే అమ్మా, పైలుగా అంటారు కానీ అది పేడమేతే. ఏది పాప, నీ తామాను నీ తామాను నీ తామాను మీ అందరి లోడు నా ఈ పెక్కిద్దండి, మీరేమో కారు దగ్గరికి నడవండి. గురు గురు, హబ్బిస్ట్ కదూ. అవును బాస్, ఇన్స్పెక్టర్ వేషంలో ఈ ఊరు వచ్చాడు ఈ పల్లాలి పప్ప. హాయ్, హౌ ఇస్ ఇట్ యూ? యప్పా, ఇదేంటి ఫ్యాన్సీ డ్రెస్? వాట్ ఆర్ యు టాకింగ్? అబ్బో, ఇంగ్లీష్ ఒకటి, వేషంతో పాటు భాష కూడా మార్చావా? ఈ లతకి లాలీపప్ప. షట్ అప్, నాన్సెన్స్. నమస్కారం ఎస్పీ గారు, ఏమైంది? ఏ హనుమతు, ఇతను ఎస్పీ కాదు, పెద్ద మాయగాడు. ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతుంది, ఎవరి అమ్మాయి? సిటీ మేయర్ గేదెల పెంట బచయ్య గారు అమ్మాయి అండి. మేయర్ గారి కూతురు అయితే మాత్రం పోలీసులతో ఇలా బిహేవ్ చేస్తుందా? పాపం ఈ పిల్ల ఆడోళ్ళు చదువుకునే కాలేజీలో చదువుకున్నట్టుందండి, కాబట్టి మొగాళ్ళు కనపడగానే పిచ్చి చేతలు చేస్తుంది, అందుకే పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తాను. మొదటిసారి వదిలిపెడుతున్నాను, మైండ్ యువర్ బిహేవియర్. ఇంకొకసారి ఎక్స్ట్రా వేషాలు వేశావంటే జాగ్రత్త. మళ్ళీ నిన్ను బొంగర వాడేశాడే. విజిట్ ఏడ్చోలే. ఏంటి, నాకు పిచ్చారా? నా కూతురు కాదు బావా, పాపం పిచ్చి పిల్ల ఎక్కడ బొక్కలో పడుతుందో నని కాపాడా కదమ్మా. నాకు కాదు పిచ్చి, నీకు నీకు కట్టలు పిచ్చి, వాడికి మారు వేషాలు పిచ్చి. అసలు వాడు పోలీస్ ఆఫీసర్ కాదు నాన్న, పెద్ద మాయగాడు. నేనన్న పెద్ద మాయగాడు, బాత్రూమ్ లో బెడ్రూమ్ లో కట్టలు కట్టలు బ్లాక్ మన్ని బంగారు బిస్కెట్లు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ లను మాత్రం చేస్తున్నాడు. పాపలో నిజం పాపలో రెండు మీ అందరికి చూపిస్తాడు. మాడా హలో అంటే చాలు, ఆ టాపిక్ వెళ్తావు. నిన్న ఒక పోటు పొడిసేసి కత్తి ఎక్కడ ఉండు బావా, ఇప్పుడే తెత్తా. నమస్కారం బాబు. నమస్కారం అయ్యా. మన రోడ్డు మీద వస్తుంటే రథమెక్కిన దేవుడు కూడా దిగి దండం పెడతాడు. ఈ రిక్షావాడింట్రా ఇలా గుద్దేశాడు. కొబ్బ తీసి కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చాడే, ధైర్యం వచ్చిందా? ఊరికే అన్నాన్రా, కొబ్బ తీసేవాడిని కొట్టి చంపేస్తావా ఏంటి? అయ్యా తప్పైపోయింది, నా కూతురు పురుట్నిప్పులతో బాధపడుతోంది, ఆసుపత్రి తీసుకెళ్లే కంగారులో. అయ్యయ్యో, అసలు ఏంట్రా నీ ఉద్దేశం? వీడు కూతుర్ని హాస్పిటల్ కూడా పోనివ్వకుండా కొంప తీసి ఇక్కడే నడి రోడ్లు బిడ్డను కనేయమంటావా ఏంటి? అయ్యో పాపం, బిడ్డని కని తల్లి చచ్చిపోయింది. ఒరే అనంత్, ఈ ముసలోడు కొత్త పోలీస్ ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తాడేమోరా నీ మీద. పోరా, పోయి కాలేజీలో దాక్కోరా.
వాడు అక్కడికి వస్తాడంటావా కొంపతీసి?